అందరికీ నమస్కారం అండి, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈరోజు పంచాంగం జూలై 24 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభతరంగా ఉందో ఇప్పుడు క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. జూలై 24 2023 సంవత్సరం వారం సోమవారం, శ్రీ శోభగృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసము, శుక్లపక్షం. ఈ రోజున సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్త సమయం సాయంత్రం 6:48. ఈ రోజున తిథి షష్ఠి. జూలై 23 ఆదివారం రోజున ఉదయం 11:45 నుంచి జూలై 24 సోమవారం రోజున మధ్యాహ్నం 1:43 వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుందండి. ఈ రోజు నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజు నక్షత్రము హస్త. జూలై 24 సోమవారం రోజున రాత్రి 10:12 వరకు హస్త నక్షత్రం ఉంటుంది. తదుపరి చిత్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందామండి. ముందుగా శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారుజామున 5:08 వరకు ఉంటుంది. అమృతకాలము మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 5:21 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇవండి శుభ సమయములు. ఇప్పుడు అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. ముందుగా రాహుకాలము ఉదయము 7:33 నుంచి ఉదయం 9:08 వరకు. యమగంటము ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. వర్జం ఉదయం 5:03 నుంచి ఉదయము 6:47 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:48 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. గులిక కాలము మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. ఇవండి అశుభ సమయాలు. ఈరోజు ప్రత్యేకతలు వచ్చేసి జాతీయ థర్మల్ ఇంజనీర్ దినోత్సవం అండి, అలాగే పేరెంట్స్ డే అంటే జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకి అనుదినంగా ఉంది అంటే కనుక సాధారణ పనులు చేసుకోవడానికి, పెళ్లి చూపులకి, వ్యాపార వాహన ప్రారంభాలకి ఇలాంటి పనులు చేసుకోవడానికి ఈరోజు దివ్యమైనటువంటి రోజు అండి. సో చూశారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, మరి ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.